మా మమ్మీ ఉన్నారు, ఇప్పుడు మా మమ్మీ లేరు. ఇట్స్ ఓకే, అందరికీ జరిగేదే కదా. బట్ ఆయన ఎక్కడ బ్రదర్, ఐ వాంట్ కమ్ హోమ్ అండ్ కన్సోల్ హిమ్ అని ఫోన్ చేస్తే జీవితం ఉండుకుని మేము మాట్లాడుకున్నాం అందరూ. ఆయన గుంటూరు టాకీస్కి ఈయన వచ్చిన అదృష్టమే. ఈయన ఇండస్ట్రీలనే అందరికీ తెలుసు, ఈయన ఎక్కడ వెళ్తే అక్కడ అదృష్టం అని. సో అలా ఆయన ఫోన్ చేస్తే జీవితం ఉండుకుని మేము మిమ్మల్ని కలవాలి సార్, మేము కలవాలని అనుకుంటూ ఉన్నాము. అప్పుడు ఫోన్ చేశారు, వెంటనే జీవితం వెళ్ళి మాట్లాడిన వెంటనే నేను వస్తున్నానని ఆయన వచ్చారు. ఇట్స్ నాట్ ఓన్లీ కన్సోల్స్ మీ మై మా మదర్స్ లాస్, ఇట్స్ రియలీ ఇట్స్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఆయన రావడం. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అంటే తప్పకుండా, బ్రహ్మాండంగా పేపర్లో నేను ఏం రాశానో అది నేను స్క్రీన్లో చూపిస్తాను అన్నారు. నాకు కొంచెం డౌట్ ఉండింది, సరే నేను ఏమన్నాను, నేను గొప్పగా చెప్పాలా కదా అని. నేను అవన్నీ మాత్రం ప్రతిఘటన ఆవుతి అంకుశంలో ఎలా చేశానో, ఎలా పరిగెత్తానో, ఎలా పల్టి కొట్టానో అన్నీ చేయగలుగుతాను సార్. మీరేం వెనకాడద్దు, మీరు మా మనసులో పెట్టుకోండి అన్నా. ఆయన అదంతా కూడా కాదు, నా జీవితంలోనే నేను పడని కష్టం ఈ సినిమాలో నేను పఠించాను. అది ఎలా చెప్పాలంటే, మా అంజిబాబు గారు ఉన్నారు, ఆయన కెమెరామెన్ గారు, ఆయన ఒకసారి డాన్స్ చేశారు, సూపర్గా డాన్స్ చేశారు. డాన్స్ చేస్తే అది ఏం డాన్స్ అని ఆయన ఏంటంటే మోకాళ్ళనే డాన్స్ చేసి చూపించారు. మా పిల్లలు ఉండి సార్ సార్ అవేళ మీరు అవిటి డాన్స్ చేశారే, ఆ డాన్స్ చేయండి. ఏ అదేంటి అవిటి డాన్స్, ఆయన నీ డాన్స్ చెప్పండి లేదా మోకాళ్ళ డాన్స్ ఏదైనా చెప్పండి అన్నట్టు. సో నేను చివరికి నన్ను ఎలా అంటే కింద వంగి నిలబడితే లేవలేకపోతున్నా, ఇంకా ఇంకా సగమే ఇప్పుడు వచ్చింది నాకు కాలు చేతులు అంత నన్ను బెండ్ తీశారు. జీవితంలో ఈ సినిమాకి పడినంత కష్టం లేదు, ఇంకా చాలా చెప్పాలి. దిస్ ఈస్ నాట్ ద ప్లేస్, బట్ ఆల్ టుగెదర్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పింది చేశారు, చెప్పింది చూపించారు, ఇంకా ఆయన చెప్పినట్టే అన్ని ఉంటాయని. అండ్ ఈ సినిమా గురించి ఇంతవరకు నేను ఏం మాట్లాడలేదు, ఇంకా కూడా మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను వింటాను. ఈరోజు మా బాలాబాబు గారు మధ్యాహ్నం చెప్పారు, ఏమైనా రాజశేఖర్ని గుర్తు చేసుకోవాలంటే ముందు మనం జీవితం కదా గుర్తు చేసుకోవాలని. అంటే సౌభాగ్యం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు మా శివులు కానీ శివాత్మక్ కానీ పుట్టిన దగ్గర నుంచి నా చేతులతో ఇది చేశాను. అప్పటి నుంచే తెలుసు వాళ్ళు ఎప్పుడూ సక్సెస్. ఏ రోజు కొంచెం ఎమోషన్గా ఉన్నా శివులు వచ్చి నవ్వితే ఆ 5 మినిట్స్లో ఆ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోయేది. ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ ఉండేటటువంటి పిల్లలు. ఇక ప్రవీణ్ సత్తార్ని గురించి చెప్పాల్సిన పని లేదు. నా ఆఫీస్కి వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పాడు, అప్పుడే చెప్పా నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావయ్య అని చెప్పాను. ఇక ఈ సినిమా ఫోటోగ్రఫీ అంజి వెరీ గుడ్ టెక్నీషియన్, వాడికి పోరాటం ఎక్కువ. డెఫినెట్గా అతనికి కావాల్సిన ఫుడ్ దొరికింది ఈ సినిమాలో. ఇక హీరోయిన్ ఆల్రెడీ మా హీరోయిన్ చాలా డిఫరెంట్గా మంచి క్యారెక్టర్ చేసింది పూజ. డెఫినెట్ ఈ సినిమా మా హీరో రాజశేఖర్కి, ఎందుకనంటే నాకు ఒక సొంత బావలాగా మా మురళీగాడి కంటే కూడా ఎక్కువ, వాడికి ఎక్కువ స్వాతంత్రం ఉందో లేదో నాకు తెలియదు కానీ వాడికంటే పెద్దోడుగా మాత్రం తనతో ఆ ఇంట్లో అంత స్వతంత్రంగా నేను పెరిగి ఆయనతో 5 సినిమాలు తీశా. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా షూకి వాళ్ళకి చెప్పాను, చాలా ఎనర్జీ ఉంది, దానికి తగ్గట్టు బాలకృష్ణ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి డాడీ ఫుల్ హ్యాపీగా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉంటే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోటేశ్వరరాజు గారు,
డెఫినెట్ గా ఈ కాంపౌండ్ మీకు పర్మనెంట్ కాంపౌండ్ అవుద్ది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇందాక రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మగారు లేరని ఫీల్ అయ్యారు. నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, మీ అమ్మగారు బాలయ్య గారి రూపంలో ఇక్కడ ఉన్నారు నాకు అనిపిస్తుంది. ఇస్ వాట్ హానెస్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ సార్. బాలకృష్ణ గారు ఇక్కడ ఉండడం అనేది పాజిటివిటీ, ఆయన ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. నిజంగా మొట్టమొదటి నుంచండి, ఏమండి ఈ వాచకము ఈ డిక్షన్ వింటే ఎవరైనా పెట్టుకుంటారండి రాజశేఖర్ నేను చెప్పండి. మొట్టమొదట తన స్క్రీన్ టెస్ట్ చేద్దామని బాబు స్క్రీన్ టెస్ట్ చేద్దామని టీ కృష్ణ గారు తను ఒక నేను ఒక్కనే కాదండి, టోటల్ ఎంటైర్ యూనిట్ ఎక్సెప్ట్ టీ కృష్ణ అందరూ వద్దు 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 అనేసారు. బట్ కృష్ణ మాత్రం పట్టిన పట్టు వదలలేదు. చాలా ఫ్లెక్సిబుల్ ఫేసు, అన్ని ఎమోషన్స్ ఆ ఫేస్లో పలుకుతాయి. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది చూడండి. నేను ఐ విల్ ప్రూవ్ ఇట్, నేను చేసి చూపిస్తాను అని చెప్పి వందే మాత్రం తనతో చేయటం. అలాగే సినిమా టు సినిమా, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ తను ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో యాజ్ అన్ యాక్టర్గా మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటి రాజశేఖర్ది కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రాబోతున్నటువంటి చిత్రం గరుడవేగ. అది బాలయ్య బాబు గారి లాంటి పెద్ద నటుల చేతుల మీదుగా ట్రైలరు లాంచ్ అవ్వటం, అలాగే ప్రవీణ్ సత్తార్ గారి సినిమాలో ఇంతకు ముందు ఏమండి మీరు ట్రైలర్ చూసారా ఎలా ఉంది అని అడిగితే ఇందానే చెప్పాను నేను, సార్ ఇంతకు ముందు ఇవన్నీ నేల మీద నడిచినాయి మీ సినిమాలు, ఇది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది ఈ ట్రైలర్ చూస్తుంటేనే అని చెప్పి. సో తను అంత అప్పీలింగ్గా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఇందులో చూసిన టెక్నికల్ వాల్యూస్తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా డెఫినెట్గా సినిమాలో ఉండి ఉంటాయి. ఇక అక్కడి నుంచి అన్ని సినిమాల్లో డ్యాన్స్లు వచ్చినాయి, చేయలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. అలాగే ప్రవీణ్ సత్తార్ గారు మోకాళ్ళ మీద చేయించాడు అట ఈ సినిమాలో. నీ మోకాళ్ళు ఏమవుతాయో ఆలోచించుకోండి. అసలు పని ఉందే మోకాళ్ళతో ఆయన, పని లేదంటే నడవాలి కదా, ప్రతిదీ తప్పంటే బాగదు. ప్రవీణ్ సత్తార్ చాలా అద్భుతంగా ఉంది అని ట్రైలరు, చాలా బాగుంది, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే రాజశేఖర్ని మళ్ళీ రాజశేఖర్ పవర్ ఏంటో చూపించావు, ఇక ముందు కూడా ఒక్కొక్క సినిమాలో పవర్ చూపిస్తాడు, ఇలాగే చూపిస్తూ ఉండాలని, ఈ సినిమా మంచి విజయవంతం కావాలని, కోటేశ్వరరాజు గారికి మంచి డబ్బులు వచ్చి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. I'm directly coming here, I think after a very long time, after Guntur Talkies, and I feel like history is repeating with seeing Balakrishna sir and Praveen and so many people from Guntur Talkies team also over here, but with Rajshekhar sir here today. And I just hope history repeats with this film also becoming a hit. And who whistled? Okay. In Guntur Talkies, I played a very, very bold character of Revolver Rani. In this film, he's given me a very serious role of a journalist. And Praveen has a knack of presenting all his actors wonderfully on screen. I just wanted to add one thing about Rajshekhar sir, that when I saw the teaser in Bombay, the first thing that I was reminded of, and I read a few comments as well below, was they were reminded of the Hollywood actor Liam Neeson, who had done Taken. And I had messaged Jeevita ma'am also about it. I don't know if she told you. But, you know, that's the kind of, you know, that's the way you are. You know, I that's what I am reminded of when I see the film. And I just hope it really does well. And thank you to everybody on the stage over here. Thank you. I have to thank Praveen for giving me this wonderful opportunity. And it's been an amazing experience. And he, when he first approached me about the film and he told me about the story and the character, it like grabbed me immediately. And he's a true talent and a director that I think any actor, all of us would love to work with. And I have to truly thank him for writing a spectacular story and taking Telugu cinema to another level. This film will definitely make
a lot of people all over the world very proud and very happy to have a film like this representing from India. And I also want to thank Rajashekhar Garu. It's been a pleasure working with you. I've learned a lot. And I couldn't speak Telugu, so I apologize for all the patience that you had to bear with me. But it was, and I have to thank Jeevitaji. Thank you again. The crew has been amazing, and you're really going to see something spectacular and something very different, and we will all be proud of this film. And in 20 years, we can say this is going to be a classic that really changed this industry. And thank you, Mr. Balakrishna, for being here. It's an honor to share the stage. And thank you. First of all, thanks, Jappal, and a huge thanks, Balakrishna Garki. Last cinema, Guntu Taki cinema, Rendu Kotlo Disa Vande. I'm a theatrical trailer launch, Jesaru, Pati Kotl collect Jesindi. ఇది 10 కోట్లు పెట్టి తీసాం. థియేటర్కల్ ట్రైలర్ మళ్ళీ లాంచ్ చేశారు. ఎన్ని కలెక్ట్ చేస్తుందో మీరు లెక్క పెట్టుకోండి. హావింగ్ సెడ్ దట్, ఇంత సినిమా ఇలా విజువల్స్ రావాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది ఒక్క డైరెక్టర్ చేతిలోనే ఉండదు. యూ నీడ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ యువర్ టీమ్. సో నాకు 4 పిల్లర్స్ ఆఫ్ యూనో 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి సినిమాకి. My direction department, huge thanks to all my assistant directors. They've been a great support. And my art director, Srikant. He's a fresh talent, Tollywood, watch out for him. Post Kochesarki, my best friend, my confidant, my editor, Dharmendra. Now, first in Manunchi, ఆయన ఎడిట్ చేస్తాడు, ఎక్కువ మాట్లాడు. బట్ సో ఇది బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది. ఈస్ వెరీ షూడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ సివి రావు గారు, అగైన్ మా ఫస్ట్ సినిమా నుంచి, మా ఫస్ట్ సినిమా బయటికి రావడానికి ఈయన కారణం. అన్నపూర్ణ టెక్నికల్ హెడ్, సో విఎఫ్ఎక్స్ బాహుబలి తర్వాత మళ్ళీ మన సినిమా ఎంత బాగుంటుందని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. And this will, Annapurna Studios' ki, this will be a benchmark in VFX and DI and all that. Thanks a lot. And ippudu naalugu stambhalu unnai, deeniki oka moola stambham untundi, adi Jeevita garu. So so denikaina sare aavida naaku book pusukoni raayachu ante aani oorpuki aavida 24 hours kada, 48 hours untayi aavidki roju ki. Asalu ela manage chestaru, she hardly sleeps. అని ఈ సినిమా ఇంతవరకు రావడానికి రేపొద్దున సక్సెస్ అయినా కూడా మేజర్ ఆవిడ కాన్ఫిడెన్స్ కారణం అండి. మేము ఇలా నిల్చొని ఇలా విజువల్స్ తీయడానికి ఒకరోజు కూడా కాంప్రమైజ్ అవ్వండి, ఈరోజు కాకపోతే అవగొట్టేసేయండి, ఇలా ఎప్పుడు లేదు. అవ్వలేదా, ఓకే ఇంకో రోజు ఎక్స్టెండ్ చేద్దాం. బట్ లెట్స్ గివ్ ది బెస్ట్ విజువల్. దిస్ షుడ్ బీ ది కంబ్యాక్ ఫర్ రాజశేఖర్ గారు అనే కాన్ఫిడెన్స్ ఆవిడ ఇవ్వబట్టే ఈరోజు ఇలా చేయగలిగాం. జో స్టార్ ఎంటర్ప్రైజెస్, పిఎస్వి గరుడ వేగ విడుదల డేటు నవంబర్ 3. కోటేశ్వరరాజు గారు నిర్మించిన ప్రవీణ్ సత్తా దర్శకత్వం వహించిన సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారు కథానాయకుడు మీరు నటించిన పిఎస్వి గరుడ వేగ ఈ చిత్రం ఒక ట్రైలర్ లాంచింగ్ చేసిన అందరు కూడా నా హృదయపూర్వక కళాభినందనలు తెలియజేసుకుంటున్నాను. బాగుంది, చూసాక ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ముందుగా సత్తారిని నేను అభినందించాలి ఈ సభాముఖంగా, ఎందుకంటే మనకున్న చాలా అర్థమైన అంటే డైరెక్టర్స్ అంటే ఆయన చేసే సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా అది మొదట్లో అది రొటీన్ లవ్ స్టోరీ, లేకపోతే ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు, దాని తర్వాత గుంటూరు టాకీస్, ఇప్పుడు ఈ గరుడ వేగ చిత్రం. ఒకసారి ఒక చిత్రానికి ఎటువంటి సంబంధం లేకుండా ఎంతో అద్భుతంగా కళాంతాలకి అలాగే ప్రేక్షక దేవుళ్ళకు వాడుకో ఏదైతే
అప్పుడప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి అన్న వస్త్రాలన్న అవసరాలతో పాటు ఈ యొక్క సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అటువంటి మరి సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకుని ఎలా రంజింపజేయాలి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎలా ఆదరించాలి, అలాగే అన్ని అంటే సకుటుంబ సపరివార సమేతంగా ప్రేక్షకులు వచ్చి ఈ సినిమా చూసే సినిమాలు చూసే విధంగా ఆయన ప్రతి పిక్చర్ని మలుచుకుంటున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఆయన ఈ సభాముఖంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా రాజశేఖర్ గారు విలక్షణ నటుడు, మొదటి నుంచి కూడా సినిమాకి ఆయన కూడా కథలు అయితేనేమి, ఆయన ఇచ్చుకునే కథలు అయితేనేమి, లేకపోతే ఆయన చేసే పాత్రలు అయితేనేమి, ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్లు అయితేనేమి ఎంతో భిన్నంగా నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన జరిగిన ముద్రని ఆయన ఆపాదించుకున్నారు. అటువంటిది ఇప్పుడు ఈ గరుడ సేవలో కూడా ఈ గరుడ మేఘ చిత్రంలో కూడా ఎంతో చూస్తున్నాం మనం, ఎంతో వేగంగా ఆయన నటనలో ఎంతో చురుకుతనం, ఎంతో చురుకుతనం కలబోతుంది. కానీ సార్ అంత స్క్రీన్ కాదు, స్క్రీన్ కలపడం జరిగినటువంటిది కూర్చోండి. ముఖ్యంగా మేము కోరుకునేది సినిమా ముఖ్యంగా నిర్మాత, నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి మేము ఒక గౌతమ శాతకం ఇలాంటి సినిమా 79 రోజులు పూర్తి చేయడం కానీ, పైసా వసూలు 78 రోజుల్లో చేయడం కానీ, ఇప్పుడు ఎందుకో కళ్యాణ్ గారు చెప్తున్న వార్నింగ్ ఇస్తున్నాయి. దాని కంటే మనం ఒక రోజున తక్కువలో మనం పూర్తి చేయాలి సినిమా. అంటే పూర్తి చేయడం అంటే చుట్టేడు కాదు సినిమా, ఇప్పుడు చిత్రానికి నేను చేసే సినిమాలు ఒక రవీంద్ర పడవ సత్తార్ గురి గారు చెప్పాను, లేకపోతే సోదరుడు రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ గారి గురించి చెప్పాను. అలాగే చిత్రం నాలుగు అంశాలు అయితేనేమి, నాలుగు అంశాలు అయితేనేమి, సినిమాకి సినిమాకి అలాగే సినిమాలో పాత్రకి పాత్రకి ఎంతో తేడా ఉంటుంది, ఎంతో వైవిధ్యం ఉంటుంది. సో అలాంటి మంచి వైవిధ్యమైన ప్రతి సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టగల, ఇప్పుడు ఈ రోజుల్లో జనకు అర్థం కావట్లేదు అసలు ఎంతకింత ఖర్చు డబ్బు ఖర్చు పెట్టారని ప్రజలు చర్చించుకుంటారు, అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది నిర్మాతకి తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో ఇండస్ట్రీ. అటువంటి మన ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అభిరుచి ఏంటంటే నాన్నగారి నుంచి కూడా ఏదైనా కొత్త దానాన్ని ఇస్తే ఆ కొత్త దానాన్ని వాళ్ళు ఆస్వాదించడం, గౌరవించడం, దాన్ని అభినందించడం, అభిమానించడం అనేది మన ప్రేక్షకులకు ఉన్న మన ప్రేక్షకుల్లో ఉన్న ఒక అరుదైన అంటే మన భారతదేశంలోనే ఎక్కడ లేని అరుదైన ఒక అభిరుచి మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో అలాగే నేను కానీ మా సోదరుడు కానీ ఎటువంటి లేకపోతే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కానీ ఎటువంటి కొత్త ధనాన్ని అందజేస్తున్నా దాన్ని అభిమానాన్ని ఇస్తున్నారు మీరు అంతా కూడా. అలాగే ఈ చిత్రాన్ని కూడా ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. అలాగే అందరు కూడా ఎంతో కష్టపడ్డారు, కనిపిస్తుంది స్క్రీన్ మీద. గ్రాఫిక్స్ అయితేనేమి, లేకపోతే ఫోటోగ్రఫీ విషయంలో అయితేనేమి, మరి మిగతా నటీనటులు అంతా కూడా అంత అంత కలిస్తేనే ఒక సినిమా ఏది సమిష్ట కృషి సినిమా అన్నది. సో అందరి కష్టం ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు సార్ చెప్పారు నెక్స్ట్ సినిమా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో నువ్వు నేను చేద్దామని చెప్పారు, అది మర్చిపోయే లోపల నేను చూపిస్తున్నా ఆయన్ని నేను నేను సైట్ గా ఇంకో రకంగా తీసుకోండి ఆపోజిట్ అది అది ఉండాలి మంచి హెల్తీ అదే స్పర్ధ వర్ధతే విద్యాంతం అంటే పోటీలు అయితే ఏ రంగంలో కూడా ఆశ్వాసకరంగా ఉంటారు. అలాగే మధ్య నటులు కూడా నేను అనుకున్నాను నేను కూడా ఏంటప్పుడు నాయకుడిగా చేయడం ప్రతి నాయకుడిగా కూడా చేద్దామని కొన్ని కొన్ని సినిమాలు ఎంచుకోవడం జరిగింది. నేపథ్యాలు రానా సినిమా ఉంది, అలాగే సుల్తాన్ పిక్చర్ లో దిపాత్ర ఒకటి టోటల్ గా నెగిటివ్ క్యారెక్టర్ ఇంట్లో షేటించుకుంటూ పాత్రకి. సో ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేయడం అంటే ఇందాక చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి ప్రయత్నాలన్నింటి కూడా ఆశీర్వదిస్తున్నారు మీరంతా. సో ముందుగా హెడ్స్ ఆఫ్ టు మన తెలుగు ప్రేక్షకులకి. సో ఇటువంటి సినిమాని ఆదరించి ఇంకా ముందు ముందు ఇటువంటి మంచి
సినిమాను చేయడానికి మాకు ఒక ఉత్సాహాన్ని కలెక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేక్షకు మహాశయులు ప్రేక్షకులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా నిర్మాతలు గారు నా లేదా కోటేశ్వరరాజు గారు పేర్లోనే కోటేశ్వరరాజు సో బాగా కనుక వర్షం ఎందుకంటే ఏదైనా పెట్టుబడి మళ్ళీ పెట్టింది పెట్టిన పైన ఇంకొంచెం వస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టి ఇంకో సినిమా సో ఒకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి జీవిత గారికి చెప్పాలి జీవిత గారికి